మేము గుంటూరు నుంచి వచ్చాము, గుంటూరు జిల్లా గుంటూరు నుంచి సంగడిగుంట 14వ వార్డు నుంచి వచ్చేవాళ్ళు. మేము జగన్ గారు చేసిన పరిపాలన గురించి వారికి మద్దతుగా యుద్ధానికి సిద్ధంగా వచ్చాము. బాగా ఉందండి, 100%. బాబు గారు అయితే నాకు 2.5 లక్షలు బాకీ ఉన్నారు. నేను డిగ్రీ చదివిన వాళ్ళకి నిరుద్యోగ భృతి చెప్పారండి, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తారని. మా అకౌంట్ నెంబర్ 4741924477. మేము 5 లక్షలు డ్వాక్రాలో రుణం తీసుకుంటే దానికి వడ్డీ 2 లక్షలు అండి, మొత్తం 5 లక్షలు బాకీ ఉన్నారు. మన పప్పు గారు సారీ లోకేష్ గారు చెప్తున్నారు ఏందో నిరుద్యోగ భృతి ఇస్తానను, వీళ్ళకి ఉద్యోగాలు ఇస్తానని చెప్పారు. అయ్యా లోకేష్ బాబు గారు 2014 నుంచి 2019 వరకు మీరు హాయిగా నిద్రపోతున్నారా? అప్పుడు ఏం చేశారండి? అప్పుడు ఉద్యోగాలు విద్యార్థులు మీకు అప్పుడు గుర్తుకు రాలేదా? నిరుద్యోగులు ఏం చేస్తున్నారు అనుకున్నారు అప్పుడు? ఏ ఇప్పుడు ఎలక్షన్ అయినసరికి మీకు గుర్తుకు వస్తున్నారు లోకేష్ గారు? పొత్తుల 1000 మంది వచ్చినా జగన్ సింగల్ వచ్చినా సింహం సింగల్గా వచ్చి ఎలకలు అందరికి ఉపయోగపడుతుంది. ఏమండి మీరు నాతో రాండి, మాది సంగడిగుంట 14వ వార్డు. వచ్చి మీరు ఒక 20 ఇళ్ళు మీరే వెళ్ళండి, మైకు తీసుకొని. ఏమ్మా నీకు చేయితా వస్తున్నాయా, పింఛన్ వస్తుందా లేదా, పిల్లలకి అమ్మ పడండి. మా పిల్లలు ఇద్దరు చదువుతున్నారు, మా బాబు బీటెక్ చదువుతున్నాడు. జగన్ నేను పిల్లలనేమో వేరే చోట పంపిద్దాం అనుకున్నా, బీటెక్లో ఫీజు ఆర్జేవిడి వస్తుందని నేను బీటెక్లో మా బాబుకి చేబ్రోల్ ఇంజనీరింగ్ కాలేజీలో చేపించాను. జగన్ దయ వల్ల నేను మా పిల్లడికి బీటెక్ చదివిస్తున్నాను. అట్లాంటి 2014 నుంచి 2019 వరకు ఏమి ఇచ్చారండి? నెత్తి మీద పెట్టుకోమని చెప్పండి. మాకు అవసరం లేదండి, కడుపు నిన్న తిండి ఉంటే సార్ మేడం, కడుపు నిన్న తిండి పెట్టండి సార్, మాకు ధనవంతులు అవసరం లేదు. కడుపు నిన్న బాగా చేస్తున్నారు. మా వాలంటీర్ పేరు నాగలక్ష్మి గారు అండి, వాళ్ళకి దండం పెట్టాలి. ఏ విషయం అయినా ఫోన్లో ముందర వాట్సాప్ పెట్టి సార్ సత్తర్ గారు రేపు వస్తున్నామండి, ఈ జిరాక్స్లు ఇవ్వండి, మీ పిల్లడికి అమ్మఒడి వస్తుంది, పిల్లడికి ఆర్జేడి చేయాలి, ఆసర కావాలి. వాలంటీర్ మొత్తం బలి గెలిపిస్తాం మేము. మా పిల్లోడికి క్యాస్ట్ ఇన్కమ్ కావాలంటే ఎంఆర్ ఆఫీస్లో నెల సరిగి వాళ్ళకి 1500 లంచాలు ఇచ్చి చెప్పకూడదులేండి. అలా కుక్కలాగా తిరిగేవాళ్ళు వాలంటీర్ వాళ్ళు. చెప్పంగానే మా క్యాస్ట్ ఇన్కమ్ కావాలంటే వాళ్ళు చేసిన వేలు మామూలుది కాదండి. మా పిల్లలు జగన్ దయ వల్ల చదువుకుంటున్నారండి, మా బాధ్యత అండి. మా అన్నయ్య గారు మా ఫ్యామిలీలో మా ఔష గణేష్ గ్రామం పెరంగపురం మండలం గుంటూరు జిల్లా. ఇవాళ మీటింగ్ జగన్ అన్న చూద్దామని వచ్చా. ఎందుకంటే అభిమానం నాకు చాలా మేలు జరిగింది, నాకే కాదు 100 అందరూ జరిగింది, 199 మంది జరిగింది మేలు. మాకు జరిగింది, నాకే కాదు అందరూ జరిగింది. ఇప్పుడు 45 సంవత్సరాల వాళ్ళకి 18,000, మళ్ళీ ముసలి వాళ్ళకి విత్తంది పెన్షన్ అని, వికలాంగులకి విత్తంది పెన్షన్ అని ఎవరేస్తున్నారు? చంద్రబాబు పసుపు కుంకుమం దేనికన్నాడు? ముగ్గుల దగ్గర ఉండమాకండి అని పసుపు కుంకుమం దేనికి ఇస్తారు అసలు? పసుపు కుంకుమం దేనికి ఇస్తారు? ముగ్గులు చచ్చిపోయిన వాళ్ళకి ఇస్తారు పసుపు కుంకుమం, ముగ్గులు ఉన్న వాళ్ళకి ఇస్తారా పసుపు కుంకుమం? మీరు చెప్పండి ఇస్తారా? ఎందుకండి 99%? ఏది అన్నీ జరిగినాయి, ఎవరు అన్నారు ఉపయోగం లేదని? అన్నీ పడుతున్నాయి, ఒక్కడ కూడా తీసేయటమే లేదు, అన్నీ ఉపయోగమే. ఎవరు ఏం చేశాడు? ఎవరు చేశాడు చెప్పు, పలానా చేశాడు చెప్పు, నాకు చెప్పు, నా చెప్పు, పలానా సోమరం పోలు చేశాడని. ఎవరు చెప్పారు? నా దగ్గర తీసరా, నేను చెబుతా వాళ్ళ సమాధానం. స్కూలు బ్రహ్మానంగా ఉండే ఎడ్యుకేషన్ అదే క్లాసుగా ఉండే టీచర్స్ ఉన్నారా? టీచింగ్ చేస్తున్నారా అసలు పిల్లలకి మంచిగా? మరి టీచింగ్ చేయకపోతే పిల్లలు ఎలా వెళ్తున్నారు స్కూల్కి? ఏ క్లాస్? 100%. ఎవరు ఏది? చంద్రబాబు వల్ల దేనికి ఉపయోగం లేదు ప్రజలకి. ఏంది ముందు చేశాడు, ఇప్పుడు చేయటానికి
ముందు ఏమని చేశాడు ఇప్పుడు చేయటం అని చెప్పు. అది అంటే ఇప్పుడు పేదవాళ్ళని నేను ధనికులు చేస్తానని చెప్పండి. ఎవరు ఇవన్నీ ఉత్తమ మాటలు. అది ఓట్లు వేపించుకుంటాం దెంగపోయి విదేశాల్లో పెడదామని. అది ప్రజలు నమ్మి ఓట్లు వేసే పరిస్థితి లేదంటే లేదు లేదు. మరి ఇప్పుడు శర్మిల గారు వస్తున్నారు కదన్నా. ఎవరు ఇవన్నీ ఫ్రాడ్ మళ్ళీ వచ్చే జగనే. జగన్ గారు గెలిపిస్తారంటారా? పక్కాగా. ఇక్కడ తిరంగపురం కాలేజ్ నుంచి జగన్ గారిని చూద్దాం నుంచి అంటే చూస్తూనే ఉంటారు కదా రెగ్యులర్ గా. రెగ్యులర్ గా అంటే చూడడం వేరు లైవ్ చూడడం వేరు కదా. మాకు చదువుకోవడానికి చిన్నప్పటి నుంచి అంతా హెల్ప్ చేశారు ఆయన. మా కుటుంబంలో ప్రతిదీ ఒకటి ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు అది అతను ఏదో చెప్పాడు నవరత్నాల పథకం మాకు ప్రతిదీ అందుతుంది. నెల నెలకి వాలంటీర్స్ పింఛన్ తెచ్చిస్తున్నాడు. మాకు ఏదైనా విద్యార్థి ఏమైనా ఏదైనా పడ్డాకన్నా ఏదైనా అప్లికేషన్ పెట్టుకోవాలన్నా వాలంటీర్ మాకు బాగా పనిచేస్తున్నారు. ఇబ్బంది మేము బీటెక్ సెకండ్ ఇయర్ వస్తుంది డైలీ వస్తుంది ఎవరి ఇయర్ వస్తుంది. కటింగ్ చేయండి మేడం. ప్రతి ఒక్కరు వాలంటీర్ కూడా బాగానే చేస్తున్నారు. ఉంది కదా అంటే జగన్ గారు పథకాలు అయితే ప్రవేశపెట్టారు. ఫీజు రియంబర్స్మెంట్ అంటే కాలేజీలో కంపల్సరీ కట్టాలి ఫీజు రియంబర్స్మెంట్. మరి జగన్ గారు వేస్తానే కదా అన్నయ్య గారు వేస్తానే కదా మేము తగ్గుతుంది. మీ పేరెంట్స్ ఎలా ఫీల్ అవుతున్నారు? హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో ఆ పథకాల వల్ల ప్రజలకు ఉపయోగం ఉందండి. ఉందండి 90% ఉందండి. బాగుందండి. ఎందుకంటే నెల నెల ఇంటికి తెచ్చిస్తున్నారు పింఛన్ అని. ఏదైనా పథకాలు పడితే చెప్తున్నారు ఇది పడిందండి మీకు అప్లై చేసుకోండి సచివాలయం రాకు. అమౌంట్ ఏం లేదండి మా దగ్గర నేను చార్జ్ చేయలేదు. బాగానే ఉంది. పక్కా వస్తారండి జై జగన్ కంపల్సరీగా జై జగన్. థ్యాంక్ యూ.